Welcome to Manabadi videos. Telangana intermediate examination fee for first year, second year, March 2024 lo jaragabe exam sambandhinchina fee enta untundi, eppudu lopala kattali, in case okavala meeku late aithe late fee tho paatu eppudu kattali, so late fee dates enti ane dani paina complete ga video aithe undabothundi, kabatti video ni aithe ikkada skip cheyakandi, alage first time వచ్చిన యూజర్స్ ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ బటన్ అయితే మీకు ఈ రకంగా ఉంటుంది, ఇక్కడ ఉంటుంది. దీనిపైన క్లిక్ చేసిన తర్వాత మీకు ఇక్కడ బెల్ ఐకాన్ అనేది కనబడుతుంది. ఈ బెల్ ఐకాన్ పైన మళ్ళీ క్లిక్ చేశారు అనుకోండి, ఆల్రెడీ మీకు టిక్ మార్క్ అనేది పర్సనలైజ్ పైన ఉంటుంది, అది తీసేసి ఆల్ అనే దానిపైన పెట్టాలి. అంటే డైరెక్ట్ గా మీరు ఆల్ అనే దానిపైన క్లిక్ చేస్తే డైరెక్ట్ గా టిక్ మార్క్ వచ్చేస్తుంది. సో వన్స్ ఆల్ అనేది ఈ రకంగా వస్తుంది, వచ్చిన తర్వాత మీకు నేను చేసే ప్రతి ఒక్క వీడియో నోటిఫికేషన్ రూపంలో మీకు వస్తుంది, కాబట్టి ఏ వీడియో కూడా మిస్ అవ్వరు. అలాగే ఇక్కడ లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. ఎగ్జామినేషన్ డీటెయిల్స్ లోకి వెళ్తే ఇంటర్ ఫస్ట్ ఇయర్ ఇంటర్ సెకండ్ ఇయర్ యాజ్ వెల్ యాజ్ వొకేషనల్ స్టూడెంట్స్ కి ఎగ్జామినేషన్ ఫీ ఎప్పుడు కట్టాలి అని చెప్పి డీటెయిల్స్ అయితే ఈ రకంగా విడుదల చేయడం జరిగింది. సో ఎగ్జామినేషన్ ఫీ ఫస్ట్ ఇయర్ స్టూడెంట్స్ జనరల్ కోర్స్కి 510 రూపీస్, అలాగే ఫస్ట్ ఇయర్ స్టూడెంట్స్ విత్ వొకేషనల్ కోర్స్ ఉన్న వాళ్ళకి అంటే ఇంక్లూడింగ్ ప్రాక్టికల్ 730 రూపీస్ అనమాట. సెకండ్ ఇయర్ స్టూడెంట్స్ జనరల్ కోర్స్కి 510 రూపీస్, అంటే అది కూడా ఆర్ట్స్కి సంబంధించిన వాళ్ళు. అలాగే సెకండ్ ఇయర్ జనరల్ కోర్స్ సైన్స్ అభ్యర్థులకి 730 రూపీస్, వొకేషనల్ విత్ ప్రాక్టికల్స్ కూడా 730 రూపీస్. ఇన్ కేస్ ఒకవేళ మీరు ఈ ఫీజుని ఇన్ టైంలో కట్టకపోతే, అంటే ఏదైతే అమౌంట్ ఉందో దానికి ఎక్స్ట్రా ఫైన్ కట్టుకొని మీరు కట్టుకోవచ్చు. అంటే ఇన్ టైం అంటే నవంబర్ 14 లోపల ఈ ఫీజుని మీరు కట్టాల్సి ఉంటుంది బోర్డు వాళ్ళకి. ఇన్ కేస్ ఇన్ టైంలో మీరు కట్టలేని పొజిషన్ ఉన్నప్పుడు ఎక్స్ట్రా ఫీజు, ఎక్స్ట్రా ఎంత కట్టాలంటే 100 రూపీస్, నవంబర్ 16 నుంచి నవంబర్ 23 వరకు 100 రూపీస్ ఎక్స్ట్రా కట్టి మీరు ఆ అమౌంట్ని కడితే మీకు ఎగ్జామినేషన్ ఫీ. అంటే ఎక్స్ట్రా అంటే ఎలా అంటే ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ వాళ్ళకి 510 రూపీస్ ప్లస్ 100 రూపీస్, ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ వాళ్ళకి 730 రూపీస్ ప్లస్ 100 రూపీస్, సో నవంబర్ 23 వరకు అనమాట. అలాగే మీకు డిసెంబర్ 4 వరకు ఒకవేళ ఇన్ కేసు నవంబర్ 23 మిస్ అయింది అనుకోండి, డిసెంబర్ 4 వరకు మళ్ళీ కట్టే అవకాశం ఉంది, అప్పుడు ఎక్స్ట్రా 500 రూపీస్ కట్టాల్సి ఉంటుంది. అలాగే డిసెంబర్ 13 వరకు మీరు డిసెంబర్ 4 కూడా మిస్ అయింది అనుకోండి, డిసెంబర్ 13 వరకు మళ్ళీ కట్టే అవకాశం ఉంది కట్టారనుకోండి, అప్పుడు ఎక్స్ట్రా 1000 రూపీస్ కట్టాల్సి ఉంటుంది. లేదు డిసెంబర్ 20 వరకు మీకు 13 వరకు మిస్ అయ్యి మళ్ళీ డిసెంబర్ 20 వరకు అవకాశం ఉంటే అప్పుడు మీరు ఎక్స్ట్రాగా మీరు 2000 రూపీస్ కట్టి 15 నుంచి 20 వరకు మీరు టోటల్ 2000 ప్లస్ ఇంటర్మీడియట్ ఇందాక చెప్పిన ఫీజు ఏదైతే ఉందో ఆ రెండు కూడా కట్టాల్సి ఉంటుంది. సో ఈ రకమైన ఎగ్జామినేషన్ ఫీ షెడ్యూల్ అయితే ఈ రకంగా అయితే విడుదల చేయడం జరిగిందనమాట. సో ఈ రకంగా మీకు మనబడి నుంచి ఇంటర్మీడియట్కి సంబంధించి అన్ని రకాలుగా అప్డేట్స్ ఏవైతే వస్తున్నాయో అవన్నీ కూడా మీకు అప్డేట్ చేయడం జరుగుతుంది. ఇంటర్మీడియట్ హాల్ టికెట్స్ ఎప్పుడు వస్తాయి, ఎగ్జామ్స్ ఎప్పుడు ఉంటాయి, రిజల్ట్స్ ఎప్పుడు ఉంటాయి, తర్వాత ఎగ్జామినేషన్ సంబంధించి ఏవి ఇంపార్టెంట్ క్వశ్చన్స్, ఏ సబ్జెక్ట్స్ చదవాలి, అలాగే వాటిలో మీకు గెస్ట్ పేపర్స్ అన్ని కూడా మేము రిలీజ్ చేయడం జరుగుతుంది. లాస్ట్ 15 ఇయర్స్ నుంచి గెస్ట్ పేపర్స్ రిలీజ్ చేస్తున్నారు మనబడి వాళ్ళు. సో దీని ద్వారా మీకు ఆల్మోస్ట్ 50% to 70% ఆఫ్ క్వశ్చన్స్ యాజ్ ఇట్ ఈస్గా విత్ ఫార్ములాస్తో సహా విత్ నంబర్స్తో సహా యాజ్ ఇట్ ఈస్గా మీకు బోర్డు పేపర్లో రావడం జరుగుతుంది. లాస్ట్ ఇయర్ అయితే ఆల్మోస్ట్ 99% ఒక పేపర్లో రావడం జరిగింది. సో చాలామంది కూడా ఆశ్చర్యపోయారు. సో ఇంటర్మీడియట్కి సంబంధించిన అప్డేట్స్ అన్నీ కూడా మీరు మనబడి వీడియోస్ని ఫాలో అయితే దాని ద్వారా మీకు తెలుస్తూ ఉంటాయి. అలాగే manabadi.co.in వెబ్సైట్కి వెళ్తే మీకు కంప్లీట్గా దాని ఇంటర్మీడియట్ సంబంధించిన సెక్షన్ సెపరేట్గా ఉంటుంది, కాబట్టి దాంట్లో ఉండే డీటెయిల్స్ అన్ని కూడా మీరు చూసుకోవచ్చు. సో విష్ యూ ఆల్ ది బెస్ట్ స్టూడెంట్స్, థ్యాంక్ యూ వెరీ మచ్.